ఎస్ పటాన్చెరు నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటన నిన్న విజయవంతంగా ముగిసిందనుకోవచ్చు. కేసీఆర్ పటాన్చెరు సభలో ప్రజలపై వరాల జల్లు కురిపించారు. అయితే కొల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అసలు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు అని చెప్పి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మా పటాన్చెరు నియోజకవర్గంలో ఇంత పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి అవి ఎక్కడ ఉన్న ప్రజలకు ఇవ్వటం ఏంటి, మాకెంతవరకు న్యాయం చేస్తారని చెప్పి కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మనతో పాటు పటాన్చెరు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ రెడ్డి ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పెద్ద ఎత్తున సీఎం గారి సభ చూశారు, విన్నారు, వరాల జల్లు కురిపించారు కేసీఆర్ గారు, ఎట్లా అనిపిస్తుంది, మీకున్న అభ్యంతరాలు ఏంటి నిన్న కేసీఆర్ సభకి సంబంధించి? మూడు నెలలు అయితే, నాలుగు నెలలు అయితే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎన్ని వరాలు జల్లినా ఆ వరాలన్నీ నాలుగు నెలల ఖర్చు పెట్టడానికి అయితే సరిపోవు. అంటే ఐ మీన్ అభివృద్ధికి తీసుకుపోయి ఆ ఫండ్స్ అన్ని పెట్టి నాలుగు నెలల పూర్తి చేసేటటువంటి వరాలు అయితే కావాలి. ఎన్నికల వరాలే తప్ప ఇదేమి ప్రజలకు ఉపయోగపడే వరాలు అయితే కాదు. అంటే ప్రజలకు ఉపయోగపడే వరాలు కాదని మీరు చెప్తూ ఉన్నారు. కొల్లూరు విషయమే తీసుకుందాం. సుమారు 15,500 పైగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు, ఒక ఆరుగురు లబ్ధిదారులకు అందజేశారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకు ఒక 2,000 ఇళ్లు అందులో కేటాయిస్తాము, ఎమ్మెల్యే గారి ఎవరు చెప్తే వాళ్ళకి ఇస్తామన్నట్టుగా కేసీఆర్ గారి మాటలు నిన్న మనం చూసాం. అంటే ఇస్తూ ఉన్నారు కదా పటాన్చెరు ప్రజలకి? వారి మాటల్లోనే స్పష్టంగా ఏమున్నదంటే, మీకు ఫస్ట్ ఈ లెక్కలు తెలవాలి. కొల్లూరులో 15,660 యూనిట్లు ఉన్నాయి డబుల్ బెడ్రూమ్లు, 2 BHK. ఐలాపూర్లో దాదాపు 472 యూనిట్లు ఉన్నాయి. కర్దనూరులో 760 యూనిట్లు ఉన్నాయి. ఇక బచ్చగూడెంలో 160, 180, 170 అరౌండ్ అక్కడ ఉన్నాయి. అంటే ఓవరాల్గా టోటల్గా చూసుకుంటే ఎన్ని ఉన్నాయి, 20,000 చిల్లర డబుల్ బెడ్రూమ్లు పటాన్చేర్ నియోజకవర్గంలో పటాన్చేర్ భూములల్లో ఉన్నాయి. ఇందులో ఎన్నిస్తా అన్నారు మీరు చెప్పిన మాట ప్రకారము? 2,000. అంటే 10% మాకిస్తే 90% మా స్థలాల్లో, మా భూముల్లో కట్టినటువంటి మా ప్రాంత ప్రజలకు, మా నియోజకవర్గ ప్రజలకు, లబ్ధిదారులకు ఇవ్వకుండా 90% మొత్తం తీసుకుపోయి 18,000 పై చిలుకు చిల్లర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇతర నియోజకవర్గాల్లో లేకపోతే మహానగరంలో హైదరాబాద్లో నివాసం ఉంటున్న వాళ్లకు ఇస్తే మాకు లబ్ధి పొందినట్టు, లేకపోతే ఆ వరాలు మా ప్రజలకు వచ్చినట్టు ఏ విధంగా అవుతాయి? ఇది కేవలం ఎన్నికల స్టంటు. ఎన్నికల్లో ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గ్రూపులు, వర్గ విభేదాలు ఉన్నాయి. పార్టీ వాళ్లకు రోజు మనం చూస్తున్నాం గొడవలు అవుతున్నాయి అనే ఉద్దేశంతో క్యాండిడేట్ని అనౌన్స్ చేసిపోవడానికి వచ్చిన మీటింగే తప్ప ఇదేదో ప్రజలకి ఎన్నికనో ఇంకోటో కాదు. మీరే అనుకుందాం, కొల్లూరులో కొబ్బరికాయ కొట్టినడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు. కొట్టిన కొబ్బరికాయ తర్వాత ఇచ్చింది 3, 4, 5 పట్టుమంది 10 మందికి కూడా ఇయ్యలేడు. మిగతా లబ్ధిదారులు ఎవరో, ఆ మిగతా లబ్ధిదారుల లిస్ట్ ఒకటి బయట పెట్టండి సార్, మాకు కూడా అర్థమవుతుంది. పటాన్చేరికి నువ్వు చేసిన న్యాయం ఎంత, లేకపోతే తెలంగాణ ప్రజలకు ఈ డబుల్ బెడ్రూమ్ల ద్వారా నువ్వు చేసిన లబ్ధి ఎంత, ప్రజలు కూడా చూసుకుంటారు కదా. మరి లిస్ట్ ఎందుకు బయట పెడతలేవు? లబ్ధిదారుల లిస్ట్ బయట పెడితే మిగతా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరెవరైతే మరి అర్హులు ఉన్నారో వాళ్ళందరూ నీ పైన దుమ్మెత్తి వస్తారనే కదా ఈ ఎన్నికల స్టంటు. ఇవన్నీ సర్వసాధారణం, ఈ 4-5 నెలలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. దీని ద్వారా 200 పైన ఎకరాలు ఇప్పటి వరకు పటాన్చేరు నియోజకవర్గంలో, కర్దనూరు కావచ్చు, కొల్లూరు కావచ్చు, బీరంగూడ కావచ్చు, ఐలాపూర్ కావచ్చు, బచ్చగూడెం కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 260-300 ఎకరాలు మా కొలగొట్టి నియోజకవర్గం కొలగొట్టి 2,000 ఇళ్ళను మాకిచ్చి 90% ఇళ్ళను ఇతర హైదరాబాద్ మహానగరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వడం, ఇది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇది ముందు మా నియోజకవర్గం భూములలో ఇచ్చే కట్టినటువంటి ఇళ్లను మా నియోజకవర్గ లబ్ధిదారులందరికీ ఇవ్వండి, ఇచ్చి ఆ తర్వాత మిగిలిన ఎవరికి ఇచ్చినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, ఎమ్మెల్యే చెప్పిన వాళ్లకు ఇస్తా, ఇది ఈ పద్ధతి కరెక్టా? ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఇస్తా 2,000 మంది కంటే 300,000 ఓటర్లలో, 100,000 మంది లబ్ధిదారులలో 2,000 మందికి ఇస్తే 98,000 మంది ఈయనని మరి మైపాల్రెడ్డి గారు నాతో కాదని చెప్పగలుగుతారా? ఏం చెప్దామనుకున్నాడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ సభ ద్వారా?
కేవలం వాళ్ళ వర్గ విభేదాలు ఉన్నాయి. ఆ విభేదాల్లో ఒకరిని భుజం దట్టిండు, ఇంకొకరిని పేరు ప్రకటించాడు. అందుకోసమే ఈ మీటింగ్ పెట్టారు తప్ప దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఎన్నిక కాబడినటువంటి చంద్రశేఖర్ రావు గారు 10 సంవత్సరాలకు 2000 మందికే ఇల్లులు ఇస్తే 100,000 మంది అరువులు ఉన్నారు పటాన్చేరు నియోజకవర్గంలో. అంటే మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు ఇస్తే ఇంకో 2000 మందికి, ఆ తర్వాత మళ్ళీ 10 సంవత్సరాలు ఇస్తే ఇంకో 2000 మందికి, అంటే ఒక 50 సార్లు, అంటే 500 సంవత్సరాలు అయితే కూడా ఈ 100,000 మందికి ఇవ్వలేడు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు. ఈ డబల్ బెడ్రూమ్లు 10 సంవత్సరాలు పరిపాలించి నువ్వు తీసుకొచ్చినటువంటి ఈ డబల్ బెడ్రూమ్ పథకంలో 2000 మందికే ఇస్తున్నావు 10 సంవత్సరాల్లో. అంటే ఇంకా 10 పర్యాయాలు చేసినా నువ్వు ఈ 100,000 మంది అరువులకు నువ్వు ఇల్లులు ఇవ్వలేవు. ఇది ఇటువంటి పథకం ఈ డబల్ బెడ్రూమ్ పథకం. ఒక మున్సిపాలిటీకి వైస్ చైర్మన్ గా ఉన్నారు. గతంలో ఇదే కేసీఆర్ ప్రభుత్వం మున్సిపాలిటీలకి సుమారు 30 కోట్ల చొప్పున అభివృద్ధికి మీకు కేటాయించింది. ఆ ఫండ్స్ వచ్చినాయి, మీరు వాడుకున్నట్టు కూడా ఉన్నారు అభివృద్ధి కోసం. మళ్ళీ నిన్న కేసీఆర్ మీటింగ్ లో చాలా స్పష్టంగా ప్రతి మున్సిపాలిటీకి ఈ నియోజకవర్గంలో 30 కోట్లు శాంక్షన్ చేశారు, అవి కూడా రాబోతున్నాయి, అవి కూడా వాడుకోబోతున్నారు. ఉత్తిగా ఎందుకు కేసీఆర్ గారి మీద లేకపోతే లోకల్ ఎమ్మెల్యే మీద ఈ విమర్శలు? సార్, మేం వాడుకోలేదండి, మున్సిపాలిటీలో అభివృద్ధికి వాడామండి, మేం వాడుకోలేదు. సరే, ముఖ్యమంత్రి గారు గతంలో ఇచ్చినటువంటి నిధులకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా కాదనంటలే. ఇప్పుడు ఇచ్చిన నిధులు ఇచ్చేదో 1 ఏడాది ముందే ఇచ్చి ఉంటే, 1 ఇయర్ ముందో ఇంకో 6 నెలల ముందో ఇచ్చి ఉంటే నిజంగా అవన్నీ నిధులు తీసుకొచ్చి వర్క్స్ పెట్టుకొని ఇవన్నీ పనులు పూర్తి చేసుకోనికి అవకాశం ఉంటుండే. పట్టుమని ఇంకో తిప్పి కొడితే ఒక 4 నెలలు 5 నెలలు లేదు. ఇప్పుడు ఇన్ని కోట్ల నిధులను ప్రకటించి పోయిండు, 5 నెలల తర్వాత 6 నెలల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వస్తున్నది. అంటే నువ్వు ఈడ వాగ్దానం ఏదైతే చేసిపోయినావో ఆ నిధులు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి తప్ప నువ్వేడిస్తావు ఇంకా పోని. ఇప్పటికిప్పుడు మా లాంటి వాళ్ళ విమర్శల వల్ల ఇప్పటికిప్పుడే ఇచ్చిండని అనుకుందాం, 4 నెలల్లో కోడొస్తుంది. ఈ 4 నెలల్లో ఇన్ని కోట్ల రూపాయల అభివృద్ధి ఎక్కడెక్కడ పెట్టాలి, టెండర్లు ఎప్పుడు పిలవాలి, మీటింగ్లు ఎప్పుడు పెట్టాలి, టెండర్ కన్ఫర్మ్ చేస్తే ఆ టెండర్లు యాక్సెప్ట్ అయ్యి మేము ఎప్పుడు ఈ అలాట్మెంట్ చేయాలి, ఆ వర్క్ పూర్తయ్యానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఇదంతా ఎన్నికల స్టంట్ అండి, అంతకు మించి ఏం లేదు. బిఆర్ఎస్ వల్ల ఏమి హామీలు నెరవేరవు, ఇవన్నీ జూటా మాటలు అని చెప్పి ప్రతిసారి మీరు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ మరొకసారి బిఆర్ఎస్ ని గెలిపిస్తే, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని గెలిపిస్తే మెట్రో రైల్ మన పటాన్చెరు నుంచి హయత్ నగర్ వరకు వేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా ఫస్ట్ సంతకం అదే పెడతానని చెప్పి కేసీఆర్ చెప్తున్నారు. అంటే పటాన్చెరుకి మెట్రో రైల్ రావటం కాంగ్రెస్ నాయకులకి అనిల్ రెడ్డికి ఇష్టం లేదా? దాదాపు 10 సంవత్సరాల నుంచి పటాన్చెరుకు మెట్రో రావాలని కాంగ్రెస్ పార్టీ పోరాడుతున్నది. గత ఎన్నికల్లో మాట ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలు పూర్తవుతున్నది ఇప్పటి వరకు చేయలేడు, మళ్ళీ వచ్చి కేవలం మళ్ళీ మాట ఇచ్చిపోయింది తప్ప పని చేయలేడు. ఈ 5 సంవత్సరాలు ఎందుకు చేయలేడు? మరి మా పటాన్చేరు టౌన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి గారు అనేక రిప్రజెంటేషన్లు ఇచ్చిండు ఇప్పటి వరకు, ఇంకా ఏమైంది ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ అని? ఈ 5 ఏళ్లలో చేయండి, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు అసలు వస్తాడా? రాడు కదా, రాకుండా ముందే వాగ్దానాలు ఇచ్చేది ఏందండి? ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది, జనవరి మాసంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది, కాంగ్రెస్ పార్టీ పటాన్చేరు వరకు మెట్రో రైల్ ని పొడిగిస్తుంది. ఇది మేం చేస్తాము, వాళ్ళు చెయ్యరు. చాలా మంది యువ నాయకులు మీ దగ్గర ఉన్నారు, యువకులతో దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తిగా నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఇదే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి పాలిటెక్నిక్ కళాశాల కూడా ఇప్పటికిప్పుడే మంజూరు చేస్తున్నానని చెప్పి కేసీఆర్ గారు నిన్న ప్రకటించారు. విద్యార్థులకు అవసరమైన నైపుణ్య శిక్షణ తరగతులు నేను ఇస్తాను, మా ప్రభుత్వం ఇస్తుందని చెప్పి జీవో ఇప్పుడే ఇస్తున్నామని చెప్పి స్టేజ్ మీద ప్రకటించారు. అంటే పాలిటెక్నిక్ కళాశాల కానివ్వండి, విద్యార్థులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దామన్న పటాన్చెరు 10 సంవత్సరాల నుంచి ఏమైందండి? 10 సంవత్సరాల నుంచి పటాన్చెరు గుర్తుకు రాలేదా అండి? 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలి, వాళ్లకు విద్యనియాలి, వాళ్లకు వైద్యం ఇయ్యాలి అని చెప్పి 10 సంవత్సరాల నుంచి గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఖాళీ మీరు ఏంది అనౌన్స్ చేసిపోయారు, జీవో ఇస్తున్నాయని చెప్పారు. ఫస్ట్ ఆచరణలో ఎప్పటివరకు కావాలి? 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నందుకు ఇంకా నువ్వు ఇచ్చేది ఏంటండి? ఇదంతా ఎన్నికలలో ఆయన ఇచ్చేటటువంటి ఏవేవైతే వాగ్దానాలు ఇవ్వాలనుకున్నాడో ఆ ఎన్నికల సభ పెట్టుకున్నాడు, వాగ్దానాలు ఇచ్చిండు, పోయిండు. ఆయన మళ్ళా ప్రభుత్వంలోకి వస్తే కదా, వస్తే కూడా చేస్తాడా అనంటే, మరి గత ఎన్నికలలో వాగ్దానం చేసిండు ఏది మెట్రో పెంచుతా అని, మరి ఇప్పటివరకు ఎందుకు పెంచలేడు?
పాలిటెక్నిక్ కూడా గతంలో చెప్పిండు, ఇప్పటివరకు ఎందుకు చేయలేడు ఈ ఐదేళ్లలో? మళ్ళీ ఇప్పుడు చెప్పిండు అసలు నీకు అధికారం ఇస్తేమీ అయిపోయింది, ఇప్పటి వరకు నువ్వు చేయకపోతే గత ఎన్నికలలో మీరు అట్లంటేనే మైపాల్ రెడ్డి గారిని ప్రజలు గెలిపించారు, మరి అది కాకపోయే మళ్ళీ ఇప్పుడు చెప్పిపోతున్నారు. అంతే, అంతకు మించి ఏం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నది, కాంగ్రెసే ఇవన్నీ ఏవైతే కాంగ్రెస్ చేస్తా అని చెప్పి ఏవైతే కాంగ్రెస్ పోరాడుతున్నదో, ఏ పాలిటెక్నిక్ కాలేజ్ కోసమో, ఏ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులతోని ఎవరైతే కాంగ్రెస్ పోరాడుతుందో, ఏ మెట్రో రైల్ని అయితే పొడగించాలని చెప్పి కాంగ్రెస్ పోరాడుతుందో, అవన్నీ ఈరోజు వాగ్దానాల కింద ఇచ్చిపోయాడు. అంతే, అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రాబోతుంది, దానికి కూడా నిన్న శంకుస్థాపన చేశారు కేసీఆర్ గారు స్థానిక ఎమ్మెల్యేతో కలిసి. అంటే అధునాతన హంగులతో ఒక ఆసుపత్రి మన ప్రజలకు అందుబాటులోకి తెచ్చి తీర్తామని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు, శంకుస్థాపన కూడా జరిగింది. ఎట్లా ఉండబోతూ ఉంది ప్రభుత్వం కట్టబోయే ఆసుపత్రి అని మీకు అనిపిస్తుంది? మీరు చెప్తున్నారు అసలు అది ప్రభుత్వమే రాదని చెప్పి. సార్, నేను ఒకటి అంట, కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు ఏంటండి, నిన్న స్టోన్ వేసినటువంటి పూజ చేసినటువంటి ఆ హాస్పిటల్కి కేసీఆర్ గారి నిధులు ఎంత అండి? ఇవన్నీ 200 కోట్లు కదా, అందులో కేసీఆర్ గారి నిధులు ఎంత అండి? నేను అడిగేది ప్రభుత్వం నుంచి. ఎవరికి తెలియని విషయము, ప్రజలను మభ్యపెడుతున్న విషయం ఏంటంటే, పటాన్చేర్ పారిశ్రామిక ప్రాంతం గత 40 సంవత్సరాలుగా 4 దశాబ్దాలుగా కాలుష్యం కొరల్లో మునిగిపోయి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ అంటువ్యాధులు రోగాలు వస్తున్నాయని చెప్పి ఎప్పటి నుంచో గ్రీన్ ట్రిబ్యునల్లో పోరాడుతున్నాము, ఎప్పటి నుంచో అనేక సుప్రీంకోర్టుల కేసులు ఉన్నాయి, ఎన్నో కేసుల నడమ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 168 కోట్లు నిధులిస్తే దానికి అదనంగా ఒక 50 కోట్లు 60 కోట్లు ఈయన జోడించి నేనిస్తున్నాను చెప్పుకొని పోయిండు తప్ప, పటాన్చేర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వందలాది పరిశ్రమల్లో కొన్ని 1000 కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో కావచ్చు, లేకపోతే ఇతరాతర వ్యవహారాల రూపంలో కావచ్చు, కోట్ల రూపాయల రెవెన్యూ ఇప్పుడు మాకు ఈ పటాన్చేర్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్నది. అందులో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 168 కోట్ల నిధులు పెడితే వాటికి ఒక 50 కోట్లు 60 కోట్లు ఇతను జోడించి ఆ స్టోన్ వేసిపోయిండు తప్ప, ప్రత్యేకంగా 200 కోట్లు కేసీఆర్ గారి నిధులకి వెళ్ళి ఇచ్చినాయి కావాలి. ఈ కాలుష్యం వల్ల ఇక్కడ కాలుష్యం కొరల్లో మేము మునిగిపోతున్నాం కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అది ఇచ్చింది. ఇందాక మీరు ఒక మాట చెప్తూ ఉన్నారు, ఇది ఎక్కువ రెవెన్యూ వచ్చే నియోజకవర్గంలో అని చెప్పి చెప్తున్నారు పటాన్చేరుకి సంబంధించి. ఇక్కడ డబ్బులు తీసుకెళ్లి చుట్టుపక్కల నియోజకవర్గాలు అభివృద్ధి అవుతూ ఉన్నాయి, ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పి మీరు ఇందాక ఒక మాట చెప్తున్నారు. అంటే ఇక్కడ డబ్బులు ఇక్కడ ఖర్చు పెట్టట్లేదా? ఏ నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి మన డబ్బులతో? అసలు జిల్లాల ఒకటి ఏంటంటే, ఉమ్మడి మెదక్ జిల్లాల ఏ నిధులైనా పోయేది సిద్దిపేటకి, గజవేలికి, సిద్దిపేట జిల్లాకే తప్ప మాకేం ఉపయోగం లేదు. అన్ని గుంటమైన తర్వాత, ఆలుగడ్డ ఒలిసిన తర్వాత పొట్టు మాకిస్తారు, ఆలుగడ్డలు పట్టుకపోతారు. ఇది ఎప్పటినుంచో జరుగుతున్నది, ఇది కొత్తగేం కాదు. సిఎస్ఆర్ నిధులు పట్టుకపోతారు, ఈ నిధులు ఆ నిధులు అని ఏముందండి? ఏ నిధులు వచ్చినా మైనింగ్ నిధులు అటే పోతాయి, సిఎస్ఆర్ నిధులు అటే, ఏ నిధులు వచ్చినా ఫస్ట్ అటు పోతాయి. ఏదో ఉడతాభక్తి సాయంగా ఇక్కడ ఇంత ఈ ప్రాంతం నుంచి వస్తున్నాయి కాబట్టి ఇంత మాకు చిల్లర ఇచ్చిపోతారు, కట్టలాలు పట్టుకపోతారు. ఇది మొదటి నుంచి జరుగుతున్నదే, చూస్తున్నదే, ప్రజలకు అవగాహన ఉన్నది. ఇకపై టిఆర్ఎస్ పార్టీకి ఓటేసే పరిస్థితి ప్రజల్లో లేదు, అది గమనించి ఎక్కడ వర్గ విభేదాలలో గ్రూపుల కొట్లాటలు ఇంకా ఎక్కువై, ఈ మధ్యకాలంలో మీరు చూసిరు అన్ని శాటిలైట్ ఛానల్స్లో ఏ నియోజకవర్గాల్లో ఇద్దరిద్దరు అభ్యర్థులు ఉన్నారు, ఏ నియోజకవర్గాల్లో గ్రూపుల కొట్లాటలే బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుందో అవన్నీ ఛానళ్ళల్లో ఈ మధ్యకాలంలో వచ్చినాయి. అటువంటి నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఆ ఇద్దరు మధ్యలో ఎవరికి టికెట్ ఇవ్వాలనుకుంటున్నాడో వాళ్ళనేమో వేదిక మీద పేరు చెప్తున్నాడు, ఎవరికి ఇవ్వద్దు అనుకుంటున్నాడో వాళ్ళని వేదిక కింద పూజం దాడుతున్నాడు, ఇది చేసుకుంటూ పోతున్నాడు. ఇదంతా స్టంట్స్, ఎన్నికల స్టంట్స్. ఇందాక నుంచి మీరు పదే పదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది, వాళ్ళలో ఉన్న గ్రూపులు వర్గ విభేదాలు తీర్చేందుకే కేసీఆర్ ఒక మీటింగ్ పెట్టాడని చెప్పి కనీసం వాళ్ళు ఆ ప్రయత్నమైనా చేస్తూ ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీలో మన పటాన్చెరు నియోజకవర్గంలో అతిగతి లేని పరిస్థితి ఉందని చెప్పి చాలా మంది కార్యకర్తలు బాధపడుతున్న మాట వాస్తవం కదా? అసలు క్యాడర్ అంతా పోతుంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు, ఏం చెప్తారు మరి? క్యాడర్ పోతుంది అని చెప్పి అది ప్రచారం చేస్తారు తప్ప, జిన్నారంలో ఎంపీపీ మేమే, వైస్ ఎంపీపీ మేమే, బొల్లారంలో వైస్ చైర్మన్ మేమే, తెల్లాపూర్లో కౌన్సిలర్లు ఉన్నాయి, ఎంపీటీసీలు ఉన్నారు, మాజీ సర్పంచులు ఉన్నారు, మాజీ జెడ్పీటీసీలు ఉన్నారు, ఎవరు
స్వలాభం కోసం సొంత అవసరాల కోసం పార్టీలు మారి ఈ రోజు బిఆర్ఎస్ లో ఉన్నోళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళే ఇంక్లూడింగ్ ఎమ్మెల్యే గారితో సహా అందరూ కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయినోళ్ళే ఇల్లంతా పోంగా కూడా కాంగ్రెస్ పార్టీకి 78000 ఓట్లు ఈ నియోజకవర్గంలో వచ్చేయంటే కాంగ్రెస్ ఎంత బలంగుందో మీకు తెలియందేం కాదు కాంగ్రెస్ పార్టీ బలంగున్నది పటాన్చెర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి నిన్న కేసీఆర్ చాలా స్పష్టంగా మళ్ళీ మైపాల్ రెడ్డిని దీవించండి అని చెప్పి ఒక మాట చెప్పిల్లారు సరే ఇంకొక ఆయన ట్రై చేస్తున్నాడు ఆయన కూడా భుజం తట్టి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు నేను ఉన్నానని చెప్పారు ఇవన్నీ చూసిన తర్వాత అయినా జనాల్లోకి రావాల్సిన కాంగ్రెస్ నాయకులు ఇంకా ఇళ్ళకే పరిమితం అవుతూ ఉన్నారు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నమాట కొద్దిగా యాక్టివగా బయటికి వచ్చే పరిస్థితులు ఉన్నాయా ఇక మీదటైనా మీ ఇన్ఛార్జ్ గానివ్వండి మీలాంటి వాళ్ళంతా నిన్ననే ఇస్నాపూర్ చౌరస్తాల ఒక పక్క ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ జరుగుతుంటే ఇంకో పక్క ముసిస్నాపూర్ చౌరస్తాల దశాబ్ద కాలంగా తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారి పరిపాలనలో చంద్రశేఖర్ రావు గారి పరిపాలనలో తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏంది అని చెప్పి నిరసన కార్యక్రమాలు చేసిరు అవి ఎవరు కవర్ చేయలేరు ఎందుకు కవర్ చేయలేరు అంటే అక్కడ ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ ఉండడం వల్ల కొంత అది కవర్ చేయడం కొంచెం దాంట్లో కొంత వివక్షం అయ్యింది మీలాంటి వాళ్ళ సహకారం ఉండాలి మేము చాలా ప్రోగ్రాంలు చేస్తున్నాం దాన్ని ప్రజలకు తీసుకుపోయేటటువంటి పాత్ర మీడియాగా మీరు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇకపై ఇంకా మరింత కార్యక్రమాలు చేస్తాము కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం ఏనా కాటా శ్రీనివాస్ గౌడ్ గారితో మాట్లాడుతున్నారా మీరు గతంలో కొంచెం విభేదాలు వచ్చినాయి అని చెప్పి అందరికీ తెలిసిన మాట అంట కలిసికట్టుగా ఉండబోతున్నారా అనేది ఈవెన్ గాలి అనిల్ గారితో ఎట్లా ఉన్నాయి సంప్రదింపులు మాటలు ఇక్కడ ఒకటి చూడండి ఆస్పిరెంట్స్ పెరిగినా కొద్దీ విభేదాలు వస్తుంటాయి అందరు ఆశపడతారు అందరు ఆశపడుతున్నాం ఎవరికి వస్తే అందరం అలా చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్లకు సంపూర్ణంగా హృదయపూర్వకంగా పనిచేస్తాము ఆశపడడంలో తప్పు లేదు అందరూ సమర్థులే ఆశపడే వాళ్ళందరూ కూడా సమర్థులు కాబట్టి ఆశపడతారు సహజంగా ఇది అంతటా ఉంటది భారతదేశం మొత్తం ఉన్నది ఒక కాంగ్రెస్ లోనో బీఆర్ఎస్ లోనో ఇంకో దాంట్లోనే కాదు కానీ వాళ్ళలాగా వీధిన పడైతే కొట్టుకోవట్లేము వాళ్ళలాగా వీధిన పడైతే చింపుకోవట్లేము వాళ్ళలాగా వీధిన పడైతే పరుష పదజాలము ఇవన్నీ చేస్తలేము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఒక సఖ్యతకు వచ్చింది గతంలో ఒకవేళ చిన్న చిత్క ఏమన్నా ఉన్నా ఇప్పుడు ఒక సఖ్యతకు వచ్చింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినా అందరు పనిచేస్తారు వాళ్ళకి ఇచ్చినా మేము అందరం పనిచేస్తాము మనస్ఫూర్తిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం నియోజకవర్గంలో వీళ్ళు పెద్ద నాయకులు అని చెప్పుకునే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు సంప్రదింపులు జరుగుతున్నాయని బయట ఒక ప్రచారం జరుగుతుంది ఆ సమాచారం కూడా వస్తుంది ఈ జిన్నారం మండలం నుంచి ఎవరైనా నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే అనిల్ రెడ్డి ఆహ్వానిస్తారా జిన్నారమే కాదు మీ ప్రశ్న నాకు అర్థమైంది మీ ప్రశ్నలో ఉన్నటువంటి అంతర్యం ఏంటంటే జిన్నారమే కాదు బొల్లారంలో ఎవరైనా వచ్చినా నేను ఆహ్వానిస్తా అందరినీ ఆహ్వానిస్తున్నాం ఎవరెవరైతే కాంగ్రెస్ పార్టీ వదిలేసి పోయిర్రో ఎవరెవరికైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు విధానాలు నచ్చుతాయో అందరూ కాంగ్రెస్ పార్టీలకు రావచ్చు అందరినీ ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దాం 10 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రశేఖర్ రావు గారి కుటుంబం పీడిస్తున్నది వాళ్ళ కబంధ హస్తాల్లో బంధించి పెట్టింది దాన్ని విముక్తి తేవాలి విముక్తి తేవాలంటే అందరినీ కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం కొంతమంది మరి 2వ తారీఖు బొంగలేటి గారి మీటింగ్ ద్వారా వస్తున్నారని తెలిసింది మీరు ఏదైతే వ్యక్తులు వస్తున్నారో మరి మీ అభిప్రాయం ఏందని అడుగుతున్నారో వాళ్ళని కూడా కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం అందరికీ వెల్కమ్ కాంగ్రెస్ పార్టీ ఎవరిని వ్యతిరేకించదలుచుకోలేదు అందరూ రండి అందరం కలిసి కేసీఆర్ కుటుంబం కబంధ హస్తాల్లో నలిగిపోతున్నటువంటి ఈ తెలంగాణకి విముక్తి తీసుకురావడానికి అందరం కూడా ఏకీకృతం అవుతాం వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చివరిగా గత ఇంటర్వ్యూలో మీరు ఒక విషయాన్ని ముందుగానే చెప్పినట్టు అనుకోవచ్చు ఈ ఫ్లెక్సీల వల్ల జనాలకు చాలా ఇబ్బంది అవుతూ ఉంది పోటా పోటీ ఫ్లెక్సీల వల్ల మేము కూడా వేయాల్సిన పరిస్థితులు ఏర్పడినాయి అని నిన్న పటాన్చెర్ నుంచి మేము వస్తూ ఉంటే ఫ్లెక్సీలు తగిలి ఒక వ్యక్తి కింద పడిపోయాడు అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే సీఎం ప్రోగ్రాంలో ఉన్నామని చెప్పి గంట వరకు అంబులెన్స్ రాకపోతే ఒక ట్రక్ ఆటోలో ఆ వ్యక్తిని వేసి ఆసుపత్రికి పంపించారు నాకు ఒళ్ళు మండి నిన్న అక్కడ కవర్ చేసి ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది అన్ని ఫ్లెక్సీలే ఫ్లెక్సీలు రోడ్డు మీద వచ్చి తగులుతూ ఉన్నాయి జనాల మొహాలకి గాల్దుమ్ వచ్చినప్పుడు ఏం చెప్తారు ఈ సంస్కృతి అవసరమా చాలా మంది ప్రాణాల వరకు తెచ్చుకుంటూ ఉన్నారు పటాన్చెర్లో ఈవెన్ నేను చెప్పడం కాదు జనాలే ముందుకొచ్చి అన్న మీరు మైక్ తీయండి మేము మాట్లాడదాం చూపించేద్దాము మీకుందా అని జనాలు మమ్మల్ని ప్రశ్నించారు నిన్న ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రజలకు కలగకూడదు ఫ్లెక్సీలు అందరం వేస్తాం మేము కూడా వేస్తాము అన్ని పార్టీలు వేస్తే వెయ్యదని నేను అంటలేను కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఇట్లా వేయడం ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళకు విజ్ఞత ఉండాలి నేను కూడా చూసిన పాపం
బంటింగ్స్ ఆ తోరణాలు ఆ జెండాలు కట్టడం వల్ల పాపం ఆయన కళ్ళకు దలిగి ఆయన డివైడర్ గుద్దుకొని పడిపోయి కాలిర కొట్టుకున్నట్టున్నాడు. దానికి ఎవరు బాధ్యులండి? కాబట్టి ఎవరు ఫ్లెక్సీ కట్టినా, మే మా పార్టీ కట్టినా, ఏ పార్టీ కట్టినా ప్రజల్లోకి మా యొక్క ఆలోచనను ఏ పార్టీ అయినా ప్రజలకు చేరవేసే విధంగా వాటిని ఫ్లెక్సీల ద్వారా ఉపయోగించుకుంటాం, తప్పులేదు. కానీ ప్రజలకు ఇబ్బంది అయ్యే విధంగా, ట్రాఫిక్ జామ్ అయ్యే విధంగా, ప్రజలకు ఈ విధంగా డ్యామేజ్ అయ్యి నష్టం కలిగే విధంగా ఎవరు వేసినా అది పద్ధతి కాదు. అట్లా ఆ విధంగా ఎవరు కూడా కట్టొద్దు, మేము కట్టము, మీరు కూడా ఇటువంటి విధానాలకు కొంచెం జాగ్రత్తగా చూసుకొని అందరూ, మరి ఈ 5-6 నెలలు అన్ని ఇవే ఉంటాయి, ఎలక్షన్ మూమెంట్ లో ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కడితే బాగుంటది. ఇంకో విషయం ఏంటంటే, జిహెచ్ఎంసి పరిధిలో పటాన్చర్, రామచంద్రపురం, అశోక్ నగర్, బిహెచ్ఎల్ ప్రాంతాల్లో ఎప్పుడన్నా మేము ఫ్లెక్సీలు కడితే ఒక్కరోజు కూడా ఎక్కువ ఉండే, ఒక్కరోజు కూడా ఉండనియరు. సాక్షాత్తు మా రాహుల్ గాంధీ గారు వస్తే కూడా ఆయన నడుచుకుంటూ ఇట్లా వెళ్ళిపోతుంటే వెనకకి వెళ్ళి పీక్కుంటూ వచ్చారు, కానీ వీళ్ళ ఫ్లెక్సీలు ఒక్కటి దియ్యరు. ఇంత వివక్ష ఎందుకండి? ఎంప్లాయీస్ కి కనీసం, మీ జిహెచ్ఎంసీ వాళ్లకు ఇంత వివక్ష ఎందుకండి? ఆఫీసర్స్ కి, ముఖ్యమంత్రి గారిది, అధికార పార్టీది అయితే ఒక లెక్క, మాదైతే ఒక లెక్కనా? ఇది ఉండదు. చివరిగా ఇంక తప్పక అడగాల్సి వస్తుంది, గతంలో మీరు కొన్ని ఇంటర్వ్యూల్లో మాట్లాడినప్పుడు కొంతమంది వ్యక్తులు ఈసారి అనిల్ రెడ్డిని ఈ ప్రశ్న మీరు అడగాలని చెప్పి నాతో చెప్పారు. బొల్లారం మున్సిపాలిటీకి సంబంధించి ఒక బలమైన నాయకుడిగా మీరున్నారు. సరే, గత ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్ లో 1000 ఓట్లైనా వస్తాయా అని చెప్పి మీ మీద శబదాలు చేసి అందరూ ఒకటైనప్పటికీ మీరు సుమారు 6000 ఓట్లు బొల్లారం నుంచి మెజారిటీ ఇవ్వడం జరిగింది. సరే, మీ సత్తా ఏంటో తెలుసు, కానీ వాళ్ళు లేవనెత్తుతున్న ప్రశ్న ఏంటి, బలమైన నాయకుడిగా ఉన్నప్పటికీ కనీసం 2-3 కౌన్సిలర్లు కూడా లాస్ట్ టైం గెలుచుకోలేకపోయాడు, ఆయన కార్యక్రమాలు ఎక్కువ తీసుకునే ఛాన్స్ ఉన్నా బిజినెస్ మీద ఎక్కువ ఉంటాడు అనేది వాళ్ళు చెప్తున్న మాట, ఏం చెప్తారు? ఏమన్నా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారా? ఈ సమాధానం ఏం చెప్తారు? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలి. ఇప్పుడు గ్రౌండ్ లో మేము లేకపోతే మీరే చెప్పారు దాదాపు 6000 ఓట్లు వచ్చినాయని. దాదాపు మీరు చూడండి, 52% పైగా వాళ్లకు టిఆర్ఎస్ పార్టీకి వస్తే 45-46% మాకు వచ్చినాయి, మిగతా 1-2% ఏదో బీజేపీకి వచ్చినాయి. మీరు చెప్పినట్టే 1000 ఓట్లు రావని ఆ రోజు కూడా అన్నారు, ఇట్లనే విమర్శలు చేసారు. చేస్తే మా సత్తా ఏందో ఎమ్మెల్యే ఎన్నికలలో చూపించినాం. పటాన్చేర్ నియోజకవర్గంలోనే ఎక్కడా కూడా ఈ విధంగా, ఒక బొల్లారంలో, ఇస్నాపూర్ లో తప్ప మిగతా ఎక్కడ కూడా ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ఇంత ఎక్కువ ఓట్లు రాలే మొన్న లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్ లా. ఒకటి. రెండోది, మీరు అడిగింది 2 కౌన్సిలర్లు గెలిచారు మిగతా వాళ్ళు గెలవలేరు అంటే మీకు తెలియందేం కాదు, స్థానిక ఎన్నికలు ఏవైతే జరుగుతాయో వాటి పైన ఎంత ఒత్తిడి ఉంటుందో మీకు తెలియందేం కాదు. అప్పుడే ప్రభుత్వం ఏర్పడింది 2వసారి కేసీఆర్ గారిది, తదనంతరం వెంటనే ఎంపీటీసీ ఎలక్షన్లు, జెడ్పీటీసీ ఎలక్షన్లు, తర్వాత మున్సిపల్ ఎలక్షన్లు, సర్పంచ్ ఎన్నికలు ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి. జిన్నారం మండలంలో నా పాత్ర ఎంతో చూసిర్రు, 5 మండలాలు ఉంటే మిగతా అన్ని మండలాలల్లా టిఆర్ఎస్ పార్టీ గెలిచింది, కానీ నా సొంత మండలైనటువంటి జిన్నారం మండలంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ మేమే, దాంట్లో నా పాత్ర ఏంది, నేను ఏ విధంగా కష్టపడ్డానో, ఎంత చేసినో మీరు చూసిర్రు. తర్వాత మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి బొల్లారంలో. ఇక్కడ పరిస్థితి ఏంటంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండే, కొంతమందికి ఆశలు పెట్టి విత్డ్రాల్ చేయించారు, కొంతమందికి ఇల్లులు ఇస్తామంటారు, కొంతమంది బలహీన వర్గాల అభ్యర్థులను, బీసీ అభ్యర్థులను డబ్బులు ఇచ్చి విత్డ్రాల్ చేయించారు, ఒక ఎస్సీ అభ్యర్థికి డబ్బులు ఇచ్చి ఎస్సీ మహిళా అభ్యర్థికి డబ్బులు ఇచ్చి విత్డ్రాల్ చేయించారు, ఒక పక్క పోలీస్ సిబ్బంది, ఒక పక్క ఎన్నికల ఆఫీసర్లు ఎన్నో ఒత్తిడులు క్రియేట్ చేశారు. నా ఒక్క వార్డుల ఒక సిఐ, 4 సిఆర్పిఎఫ్ బెటాలియన్, 2 సివిల్ కానిస్టేబుళ్ళు, 1 బ్లూ కోట్ బైకు, 2 కానిస్టేబుళ్ళు, ఎస్బీ టీమ్ 2, జిన్నారం సిఐ, ఓన్లీ ఒక వార్డుకి, నా వార్డుకి డ్యూటీలు వేసిర్రండి. ఇక అర్థం చేసుకోండి ఇంకా దీన్ని బట్టే మీరు, ఒక వార్డుకు ఎక్కడన్నా చూసిర్రా ఒక సిఐని డ్యూటీ వేయడం? నా వార్డుకు సిఐ లాలూ నాయక్ గారిని, నా వార్డుకు డ్యూటీ, ఓన్లీ వార్డుకే. అంటే వాళ్ళు ఏ విధంగా ఒత్తిడిలు పెట్టి ఏ విధంగా వాళ్ళు ఇక్కడ గెలిచిరో మీకు తెలియందేం కాదు. ప్రభుత్వం వెంటనే వచ్చింది కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు వాళ్ళే ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి ఆ పరిస్థితులు, ఆ పరిణామాలు ఆటోమేటిక్ గా ప్రజలు వాళ్లకు వేయాలనేటటువంటి భావన వస్తుంది, సహజం. దానికి తోడు ఈ అధికారుల వన్ సైడ్ మద్దతు, ఒత్తిడి, ఇవన్నీ ప్రణాళిక ఉంటాయి. నా దగ్గర ఒక దగ్గరనే కాదు, ఇంకా ఇక్కడన్నా కనీసం వైస్ చైర్మన్ ఉంది, రామీన్పూర్ లో 4-5 గెలిచినాం, తెల్లాపూర్ లో 3-4 గెలిచినాం,
గెలిచినాం మేము, ఎక్కడ కూడా అబ్సల్యూట్ మెజారిటీ రాలే, మూడు మున్సిపాలిటీ వచ్చిందని నేను అంటలే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రాతినిధ్యం మాత్రం మేము కాపాడుకోగలిగినాం. సో ఫైనల్ గా పటాన్చెరు నియోజకవర్గ ప్రజలకి, మీ బొల్లారం ప్రజలకి కేసీఆర్ గారి గురించి ఏం చెప్పదలుచుకున్నారు రెండు మాటల్లో? వంద అబద్ధాలని మొదటిసారి ముఖ్యమంత్రి చేసినప్పుడు ఒక పెద్ద పుస్తకం రాసిర్రు, మేము రాయలే. కేసీఆర్ గారికి అనుంగ అనుచరులుగా వ్యక్తిగత సహాయకులుగా ఉన్నటువంటి ఎంతో మంది రాసిరు. కపిల్ వాయ్ దిలీప్ కుమార్ గారు లాంటి ఎమ్మెల్సీ ఎక్స్ఎమ్మెల్సీ కపిల్ వాయ్ దిలీప్ కుమార్ గారిది మీరు చూడొచ్చు, అపరిచితుడు అనే పుస్తకం. అది చదివితే కేసీఆర్ ఏంది, కేసీఆర్ వాగ్దానాలు ఏంది, కేసీఆర్ విధానం ఏందో అర్థమవుతుంది. కేసీఆర్ గురించి ప్రత్యేకంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. రాత్రి ఒకటి మాట్లాడితే పొద్దున ఒకటి మాట్లాడతాడు, పొద్దున ఒకటి మాట్లాడితే మళ్ళీ రాత్రి ఇంకోటి మాట్లాడతాడు. ఏది కూడా మాట మీద నిలబడినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నాడు అంటే అది చంద్రశేఖరరావు గారు. కాబట్టి ఇక ప్రజలు విసిగిపోయినారు, విరక్తి చెందినారు. ఈ తెలంగాణని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కబందాస్తాల నుంచి విముక్తి చేసేటటువంటి పరిస్థితి ఉందని ప్రజల్లో సంపూర్ణంగా నమ్ముతున్నారు. మేమందరం అన్ని వదిలేసి ఏకతాటి పైకి వచ్చినాం. ఖచ్చితంగా ఉమ్మడిగా మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా కేసీఆర్ ని, టిఆర్ఎస్ పార్టీని, ఐ మీన్ బిఆర్ఎస్ పార్టీని బొందబెడతాం. కేవలం పటాన్చెరు నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరైపోతుందని చెప్పి అనిల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కేవలం 2000 మందికే ఇక్కడ ఇవ్వటం ఏంటని చెప్పి ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా 100,000 మంది అర్హులు ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గంలో, కనీసం 50 నుంచి 60 వేల మందికి ఇక్కడ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి అనిల్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, బొల్లారం మున్సిపాలిటీ నుంచి.